हाय फ्रेंड्स, नेन देवी, वेलकम बैक टू माय चैनल देवीज किचन। ई रोज मन रेसीपी नेल्लूर चेपल पुलुसु। दीन कोसम मुंदुगा स्टव मीद पैन पेट्टी ओक 4 टेबल स्पून आयिल पोसी दानिलो मेंतुलु आवालु जीलकर्र वेसुकोनी कोद्दी वेयिंचुकोवाली। తర్వాత ఒక చిన్న సైజు 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి। కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి। తర్వాత ఒక చిన్న కట్ట మెంతికూర కూడా వేసి వేయించుకోవాలి। అందులోనే కాస్త పుదీనా కూడా వేయాలి। కొద్దిగా ఉల్లిపాయలు వేగడానికి కొద్దిగా salt వేసి తర్వాత కాస్త పసుపు, మీకు తగినంత కారం, కొద్దిగా ఉప్పు వేసి వేయించుకోవాలి। కొంచెం వేగిన తర్వాత ఒక చిన్న టమాటా కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసి కాసేపు మగ్గనివ్వాలి। మూత పెట్టుకొని కాసేపు మగ్గిన తర్వాత జీలకర్ర వెల్లుల్లి కలిపి దంచిన పొడి వేసి మళ్ళీ కాసేపు ఒకసారి కలుపుకొని కాసేపు మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి। తర్వాత చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు పులుసు తీసుకొని పోసుకోవాలి। మీకు పులుసు ఏ కన్సిస్టెన్సీలో కావాలో సరి చూసుకొని కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు చేప ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి। పచ్చిమిర్చి కూడా వేసి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి। తరువాత కాస్త మెంతి పొడి వేసి లాస్ట్ లో ఒక చిన్న మామిడికాయ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇప్పుడే salt కూడా సరి చూసుకొని ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలి। చివరగా కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకొని ఒక నిమిషం సేపు ఉడికించుకొని వేరే సర్వింగ్ బౌల్ లో తీసుకుంటే అంతే నెల్లూరు చేపల పులుసు రెడీ। మరి మీరు ట్రై చేస్తారు కదా, మరి ఇంకా ఆలస్యం ఎందుకు, చేసేయండి। మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేసి ఓ లైక్ చేయండి। థ్యాంక్ యూ।